మెదక్ జిల్లా రామాయంపేటలో క్రైస్తవ పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షునిగా ఎల్లెందుల మాణిక్యంను ఎన్నుకున్నారు. 35 మంది పాస్టర్లతో కొనసాగుతున్న క్రిస్టియన్ అసోసియేషన్ ప్రజలకు చేరువై దేవుని సేవలు అందించాలని మాణిక్యం కోరారు. అనంతరం ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులు నూతన అధ్యక్షుడిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు నెల్సన్, కర్ణాకర్, అశోక్, డేవిడ్ థామస్, రత్నం, దేవదాస్, యేసుదాస్ తదితరులు పాల్గొన్నారు. రామంపేట రీజనల్ పాస్టర్ ఫెలోషిప్ లో నాతో జత సేవకులకు ప్రత్యేకంగా వందనాలు. ఈ దినము నన్ను ప్రేమించి నూతన కమిటీలో రామంపేట ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నందుకు ఫెలోషిప్ లో ఉంటున్న దైవజనులందరికీ వందనాలు. మరి ఈ నూతన కార్యవర్గంలో మరి ప్రతి ఒక్కరు మాతో కలిసి ప్రభు సేవలో పనిచేయాలని, మరి ప్రతి కమిటీలో ప్రతి పనిలో బాధ్యత కలిగి ప్రతి ఒక్కరు మాతో కలిసి సహకరిస్తారని మేము కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రామంపేట రీజనల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడానికి దేవుడు సహాయం చేశారు. పోయిన 3 సంవత్సరము అద్భుతకరంగా రామంపేట మండలంలో ఉన్న ప్రతి సేవకులు ప్రతి నెలలో ఒకసారి కలుసుకోవడానికి, అనేక ప్రత్యేకంగా కరోనా సమయంలో అనేక జీవకారుణ్య ప్రవర్తనలు చేయడానికి రామంపేట ఫెలోషిప్ ద్వారా దేవుడు సహాయం చేశారు. ఇంకను నూతన కమిటీ ద్వారాను అనేకమైన కార్యాలు చేయడానికి మేము ఆశపడుతున్నాం. క్రైస్తవ సమాజం యొక్క ఐక్యత, అదేవిధంగా ప్రొటెక్షన్, కాపుదల, ఈ విషయాల గురించి అనేక కార్యాలు చేయడానికి ఈ కమిటీ ఎన్నుకోవడం అయింది.